టీవీ న్యూస్ దిస్ ఇస్ కావ్య మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా సినిమా రావణాసుర ఫస్ట్ టైం ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది ధమాకా వంటి సాలిడ్ కమర్షియల్ సక్సెస్ తర్వాత రవితేజ సోలో హీరోగా నటించిన చిత్రం ఇది మధ్యలో వాల్తేరు వీరయ్య విజయం ఉంది అంచనాల నడుమ విడుదలైన రావణాసుర ఎలా ఉంది క్రిమినల్ లాయర్ కనుక మహాలక్ష్మి దగ్గర రవీంద్ర జూనియర్ ఆయన దగ్గరకు హారిక వచ్చి తన తండ్రి కేసు టేకప్ చేయమని అడుగుతుంది ఆమె ఓ పెద్ద ఫార్మో కంపెనీలో సిఈఓ రిసార్ట్లో వ్యక్తి ఆమె తండ్రి మర్డర్ చేసిన వీడియోలతో సహా సాక్ష్యాలుంటాయి తను మర్డర్ చేయలేదని అసలు మర్డర్ జరిగిన రాత్రి తనకు ఏం జరిగిందో గుర్తులేదని ఆయన చెప్తాడు నగరంలో అటువంటి మర్డర్స్ కొన్ని జరుగుతాయి సిటీ కమిషనర్ హత్యకు గురవుతారు హారికను రేప్ చేసి మర్డర్ చేస్తారు వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు పోలీసులు సాకేత్ దగ్గరకు ఎందుకు వెళుతారు అతను ఎవరు రెండు నెలల్లో రిటైర్ కానున్న ఏసీపీ హనుమంతరావు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆయనకు ఏం తెలిసింది అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి ఇంకా క్లుప్తంగా కథను చెబితే సిటీలో కొన్ని వరుస హత్యలు జరుగుతాయి వాటిని ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది సినిమా అంతకు మించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది దర్శకుడు సుధీర్ వర్మ అంతకంటే పెద్ద స్పాయిలర్ ట్రైలర్ లో చెప్పారు వాడు క్రిమినల్ లాయర్ కాదు లా చదివిన క్రిమినల్ ఈ ఒక్క డైలాగ్ లో మొత్తం కథ ఉంది అంతకు మించి ఏం చెప్పలేము రావణాసుర ప్రారంభం ఆసక్తిగా ఉంది తొలత కామెడీ సీన్లు ఓకే అనిపిస్తాయి ఆ తర్వాత ఎవరు మర్డర్ చేస్తున్నారు అనేది తెలిసిన తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ కొన్ని సీన్లను బాగా డీల్ చేశారు అయితే ఒకటే డౌట్ కొడుతూ ఉంటుంది మటన్ కొట్టినట్లు మర్డర్లు చేయడం మరి అంత ఈజీనా అని అసలు సినిమాలో స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడా లాజిక్స్ లేవు ఇంటర్వెల్ తర్వాత మేజర్ ట్విస్ట్ రివీల్ చేస్తుంటే ఇప్పటికే ఇటువంటి సినిమాలు తెలుగులో చాలా చూసేసామని అనిపిస్తుంది రొటీన్ కథ కథనం సన్నివేశాలను దాటి మరీ స్క్రీన్ చూసేలా చేసిన క్రెడిట్ రవతేజుంది ఆయన డిఫరెంట్ యాక్టింగ్ యాటిట్యూడ్ చూపించారు సుధీర్ వర్మ సినిమాలో టైటిల్ సాంగ్స్ థీమ్ సాంగ్స్ బాగుంటాయి రావణాసుర థీమ్ సాంగ్ దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది బీమ్స్ మ్యూజిక్ అందించిన డిక్కా డిషం ఓకే మిగతా పాటలు సో సోగా ఉన్నాయి హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్యం సంగీతం ఓకే విలనిజం చూపించే సన్నివేశాలు చూపించేసారు సినిమాటోగ్రఫీ బాగుంది ప్రొడక్షన్స్ వాల్యూస్ ఓకే ఎలా చేశారు రవితేజ అంటే హుషారు అంటుంటారు విక్రమ్ సింగ్ రాథోడ్ లాంటి సీరియస్ రోల్స్ శంభు శివ శంభు లాంటి సినిమాలు పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చేశారు రావణాసురాలు అయితే విలనిజాన్ని చూపించారు తనదైన శైలి కామెడీ చేశారు డాన్స్ చేశారు అయితే హైలైట్ మాత్రం రవితేజ వెలనిజమే ఆయన నటన ముందు మిగతా ఆర్టిస్టులపై ప్రేక్షకులు చూపు అంతగా పడదు ఉన్నంతలో రవితేజతో కొన్ని సీన్లు హైపర్ ఆది ఫరియా అబ్దుల్లా బాగా చేశారు సుశాంత్ పాత్రకు స్టార్టింగ్ లో ఇచ్చిన ఇంపార్టెన్స్ తర్వాత ఉండదు అయితే ఆయన స్టైలింగ్ బాగుంది పాత పరిధి మేరకు నటుడిగా బాగా చేశారు మేఘా ఆకాష్ అను ఇమాన్యుయల్ పూజత పొన్నాడ నవ్య స్వామి తదితరులు ఉన్నారంటే ఉన్నారంతే క్యారెక్టర్ ఆర్టిస్టుల తరహాలో కొన్ని సీన్లలో కనపడతారు Step to school.